సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా, గొడవలు పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫలితాలు ప్రచారం చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని అంటున్న జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లపైన మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. చెప్పండి సార్, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరిగేందుకు ఎంతమంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు సార్? మనం ఇప్పుడు ఈ కౌంటింగ్ సెంటర్కి సంబంధించి దాదాపుగా 500 మంది పోలీస్ సిబ్బందితో మనం బందోబస్తు ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో అడిషనల్ ఎస్పీ ఇద్దరు, అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఇద్దరు ఆఫీసర్స్తో కాకుండా 8 మంది డిఎస్పీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. బందోబస్తు ప్లాన్ మనకు 3 బిల్డింగ్స్ ఉన్నాయి కౌంటింగ్ సెంటర్కి సంబంధించి. 3 బిల్డింగ్స్కి 3 డిఎస్పీలను మనం ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఫ్లోర్కి మనకు ఒక కౌంటింగ్ సెంటర్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మిగతా చోట 2 ఫ్లోర్స్ కూడా ప్రతి ఒక్క ఫ్లోర్కి మనం సీఏ అబ్లిక్ ఎస్ఏ ర్యాంక్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన వాళ్ళు కూడా మఫ్టీలో ఉంటారు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి బయటకు తీసుకురావడానికి కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ మనం సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్, తర్వాత స్టేట్ ఆర్మర్డ్ రిజర్వ్ ఫోర్స్తో కూడా మనం భద్రత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మొత్తం కౌంటింగ్ సెంటర్ ఏరియా అంతటా మనం సీసీటీవీలు ఏర్పాటు చేసుకుందాం. మోర్ దెన్ 200 సీసీటీవీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ కౌంటింగ్ సెంటర్ని కూడా మనం డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనం విజువల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రేహౌండ్స్ పార్టీస్, స్పెషల్ పార్టీస్తో మనం ఏరియా డామినేషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. తర్వాత ఎక్కడైతే కొద్దిగా పబ్లిక్ గ్యాదర్ అవుతారన్న ప్లేసెస్లో కూడా డ్రోన్స్ ద్వారా మనం విజువల్స్ తీసుకొని ఎప్పటికప్పుడు ఏదైనా గ్రూప్ మాబ్ ఏదైనా గ్యాదర్ అవుతుందంటే వాళ్ళని ఇమ్మీడియట్గా డిస్పర్స్ చేసుకోవడానికి కూడా మనం పికప్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ కేంద్రంలో కానీ, కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో మనం ఇమ్మీడియట్గా ఆల్రెడీ మీకు తెలుసు, సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఇలా మనకు ఎఫ్ఐఆర్ సెక్షన్స్ ఉంటే వాటి దాట్ బేస్ చేసుకొని మనం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది కొద్దిగా గ్రేవ్ అయితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా మేము వెనకాడడానికి మేము. సార్, జిల్లాలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, అక్కడ మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? మనకు ఆల్రెడీ మనం ఒక 27 ఫ్యాక్షన్ విలేజ్ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ 12 విలేజ్లో మన రెగ్యులర్ పోలీస్ పికెట్స్ ఆల్రెడీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకున్న సమాచారం ప్రకారం ఒక 80 విలేజ్ని సెన్సిటివ్ విలేజ్గా ఐడెంటిఫై చేసుకొని వాటిలో పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొబైల్ పార్టీస్ 4 to 5 విలేజ్ని కవర్ చేసుకునేటట్టుగా మొబైల్ పార్టీస్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా క్యూఆర్టీస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐ అబ్లిక ఎస్ఐ తో పాటు 2 సివిల్ పీసులు, 2 ఆర్మర్డ్ పోలీసులు ఉండేటట్లుగా మనము క్యూఆర్టీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికల ఫలితాలపైన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారిపైన కూడా మీరు ఎలాంటి నిఘా పెట్టబోతు? సో సోషల్ మీడియా కూడా మనం వాచ్ చేసుకుంటాం. ఎవరైనా హేట్ స్పీచెస్ కానీ హేట్ మెసేజ్ పెట్టే వాళ్ళని కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. సరే, ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత గొడవలు జరగకుండా ఎలాంటి చర్యలు చెప్పు? కౌంటింగ్ తర్వాత కూడా గొడవ జరగకుండా మనం ఆల్మోస్ట్ ఆల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు మనం బందోబస్తు ప్లాన్ ఏదైతే చేసుకున్నామో అది కంటిన్యూస్గా మనము కంటిన్యూ చేస్తాం. సో మొత్తం మీద ఏదైతే ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరిగేందుకు భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు చేపట్టాము, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబేనా.